Experiment name is FET common source amplifier. Aim to study the CS JFET amplifier and find out the cutoff frequencies and to calculate the bandwidth apparatus. JFET, breadboard, CRO, resistors, capacitors, function generator, RPS, CRO probe. Circuit diagram. Model graph. In circuit diagram anedi already breadboard paina connection chesanu. ఫస్ట్ ఫెట్ ఫెట్కి 4 టెర్మినల్స్ ఉంటాయి. మనం యూజ్ చేసేది మాత్రం 3 టెర్మినల్స్. ఒక టెర్మినల్ అనేది సబ్స్ట్రేట్. ఆ సబ్స్ట్రేట్ టెర్మినల్ అనేది మనం పైకి పెడతాం. ఈ నాబ్ కనిపిస్తుంది కదా, ఇది సోర్స్ టెర్మినల్, డ్రెయిన్, గేట్. నేను కనెక్షన్ అనేది ఆల్రెడీ చేశాను కదా, సోర్స్, డ్రెయిన్, గేట్. సోర్స్ దగ్గర 1 kΩ రెసిస్టర్. సోర్స్ నుంచి ఒక టెర్మినల్ ఏమో సోర్స్కి, అనదర్ టెర్మినల్ గ్రౌండ్. ఒక టెర్మినల్ 1 kΩ రెసిస్టరు, ఒక టెర్మినల్ సోర్స్కి, అనదర్ టెర్మినల్ గ్రౌండ్ అండ్ ప్యారలల్లో 10 μF కెపాసిటర్. ఒక టెర్మినల్ సోర్స్, అనదర్ టెర్మినల్ గ్రౌండ్. డ్రెయిన్, డ్రెయిన్ దగ్గర 2.2 kΩ రెసిస్టర్. ఫస్ట్ ఒక టెర్మినల్ ఏమో డ్రెయిన్కి, అనదర్ టెర్మినల్ సప్లై అండ్ సిరీస్లో 10 μF కెపాసిటర్ అండ్ గేట్. గేట్ దగ్గర 47 kΩ రెసిస్టర్. దిస్ ఈజ్ 47 kΩ రెసిస్టర్. ఒక టెర్మినల్ ఏమో సో గేట్, అనదర్ టెర్మినల్ గ్రౌండ్. ప్యారలల్లో 10 μF కెపాసిటర్ అండ్ సిరీస్లో 1 kΩ రెసిస్టర్. అండ్ ఇప్పుడు మనం ఇన్పుట్ అప్లై చేసినట్టయితే, ఇన్పుట్ అనేది ఫంక్షన్ జనరేటర్ నుంచి తీసుకుంటాం. దిస్ ఈజ్ ఎ గ్రౌండ్, బ్లాక్ నాబ్ అనేది గ్రౌండ్. గ్రౌండ్ చేశాను అండ్ నెక్స్ట్ 40 dBs. 40 dBs ఎందుకు కనెక్ట్ చేశాను అంటే, మనం తీసుకునే ఇన్పుట్ అనేది 100 mV కాబట్టి 40 dBs నుంచి కనెక్షన్ అని తీసుకున్నాం. ఇది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, 1 kΩ రెసిస్టర్ దగ్గర ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసాం. అండ్ విసిసి అనేది 12 వోల్ట్స్. విసిసి అనేది 12 వోల్ట్స్, పాజిటివ్ అనేది 2.2 kΩ రెసిస్టర్ దగ్గర అండ్ నెగిటివ్ అనేది గ్రౌండ్. అండ్ మనం ఇచ్చే ఇన్పుట్ వే ఫామ్ అనేది సిఆర్ఓలో చెక్ చేస్తాను. దిస్ ఈజ్ సిఆర్ఓ. మన ఇన్పుట్ వేఫామ్ అనేది సైన్స్ వర్డ్లో ఇన్పుట్ వేఫామ్ ఇచ్చాము 100 mV. 50 × 2 వోల్ట్ పర్ డివిజన్ అనేది 50 mV దగ్గర పెట్టాను. 50 × 2 100 mV మన ఇన్పుట్ వేఫామ్ అనేది. ఇది ఇన్పుట్ వేఫామ్ చెక్ చేశాక మన ఇన్పుట్ దగ్గర పెట్టే సిఆర్ఓ ప్రో పాజిటివ్ని డ్రైన్కి ఇచ్చే కెపాసిటర్ దగ్గర పెడతాం. దిస్ ఈజ్ అవుట్పుట్ చెకింగ్. వోల్ట్ పర్ డివిజన్ అనేది 1 వోల్ట్ పెట్టా. 1 వోల్ట్ ఇక్కడ ఎంత వచ్చింది, 0.5 × 1 0.5 అవుట్పుట్ వేఫామ్. అలా మనం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసిన కొద్ది ఇక్కడ 100 mV పెట్టినట్టయితే, 100 kHz పెట్టినప్పుడు సైన్స్ వరల్డ్ సిగ్నల్ 0.5 × 1 అలా 2 kΩ ఫ్రీక్వెన్సీ వ్యారీ చేసిన కొద్ది వేఫామ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయ్యి గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది, ఇంక్రీజ్, కాన్స్టెంట్, డిక్రీజ్. థ్యాంక్ యూ.